కూడా హుస్నాబాద్ నియోజకవర్గం వర్షా ప్రాంతం లేని నియోజకవర్గం, తక్కువ వర్షం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎటువంటి సాగునీరు కూడా మాకు లేనటువంటి ప్రాంతం ఇక్కడ. ఇక్కడ అంతా కూడా అయితే వ్యవసాయం మీద బతకాలి, లేకపోతే పాలన మీద బతికే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నది. మరి ఇటువంటి నియోజకవర్గంలో ప్రప్రథమంగా బండ్లు పంపిణీ కార్యక్రమం తీసుకోవడం, మరి క్షీర విప్లవానికి ఇక్కడ నుంచి నాంది పలకడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి ఆ యొక్క విషయాన్ని గౌరవ ఎంపీ గారు గమనించి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పగానే క్షీర విప్లవాన్ని మనం మునుకరు నుంచే మొదలు పెట్టాలని చెప్పి మరి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల నుంచి నా తరఫు నుంచి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.